జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి ఈ జూలై మాసమైనటువంటి 7వ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, అంటే ఈ జూలై మాసం 7వ నెల ఆషాఢ మాసం 1వ తారీఖు శనివారము త్రయోదశితో మొదలుకొని 15వ తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఈ 15 రోజుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఈ అర్ధమాస ఫలితాలు ఎటువంటి నిలకడను చూపిస్తాయి, ఏ విషయాలలోనూ పట్టుడుపు అవసరము, ఏ విషయంలోనూ తగు జాగ్రత్తలు అవసరము, ఏ విషయంలో అవగాహనలతో ఉండాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ఈ కుంభరాశి కలిగిన వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమిటంటే, మాట పట్టింపులకి అధికంగా పోవటం చాలా అరిష్టాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఇంట్లో ఒక భార్యాభర్తలు జీవిస్తుంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఏదో సందర్భం వలనో, కొన్ని ఏరే పరిస్థితులమైనటువంటి విధానాల వలనో ఒకరినొకరు ఇసుక్కోవటము, లేదంటే ఒక మాట దురుసుగా మాట్లాడటము, ఆ మాట నన్ను ఇలా ఎందుకు మాట్లాడాలి అని దాని గురించి తీవ్రంగా ఆలోచించి ఆ మాటకు అప్పుడే సమాధానం చెప్పాలన్న ఆలోచనతోనో, లేదా ఓర్చుకోలేని గుణతత్వంతోనో, నేను ఇంత మాట పడ్డాను అనేటువంటి ఫీలింగ్తోనో మీరు తీసుకుంటే అది ఏమవుతుందంటే తర్వాత దుఃఖించే పరిస్థితికి వెళ్తుంది. ఆ టైంలో నేను సైలెంట్గా ఉంటే సరిపోయిద్ది కదా అని మీరు మళ్ళా తర్వాత అనుకునే పరిస్థితికి రావచ్చు. అది ప్రేమికులు ఇరువురు మధ్య అయినా కానీ, లేకపోతే అన్నదమ్ముల దగ్గర దాపుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య జరిగే వివాదంలో కానీ, లేదంటే కొన్ని పరిస్థితుల వలన మనం ఎక్కడికైనా బతుకు తెరువు వెళ్ళిన కాడో, వ్యాపారం దగ్గరికి వెళ్ళిన కాడో, ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక సందర్భంలోనూ ఈ కాస్త సమయం ఓపిక పట్టేదానికి ఎందుకు నేను ఓపిక పట్ట తొందరపడి ఇటువంటి సమస్య తెచ్చుకున్నానా అని ఫీల్ అవుతారు. అది జరిగిన తర్వాత తెలుస్తుంది కాబట్టి అది జరగక ముందుకే మీరు మాటలు పట్టించుకోవద్దు. ఒక మనిషి మాటకి ఒత్తిడికి లోనవద్దు, ఈగోకి వెళ్లకుండా ఉండటం చాలా వరకు ముఖ్యమైన అంశం. తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో స్వార్థం ఉండటం ఈ సమయకాలం మీకు చాలా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకి, తమ తోడపుట్టినటువంటి అన్నదమ్ములకు సహాయం చేయడం ధర్మం, కానీ స్నేహితులను బంధుమిత్రులను దూరబంధువును ఏదో అడిగారు కదా అని మన కాడ లేకపోయినా తీసుకెళ్ళి ఇవ్వటము, లేదంటే మన గొప్పతనం కోసం వాళ్ళు ఏదో మనల్ని పొగట్టడం వల్ల మనం ఏదో సహాయం చేయాలని పోవటము, లేదంటే గత ఈ మధ్యకాలంలో పరిచయమైనటువంటి ఏదో కొన్ని ఆర్డినరీ పరిచయాలు ఉన్నప్పుడు ఆ పరిచయాల కోసం ఏదో మనం సహాయం చేయాలి కదా అని వాళ్ళ గురించి మొత్తం తెలియక ఏ పడితే ఆ విధంగా మనం మాట సహాయాలు ఇచ్చేయటమో, లేదా డబ్బు సహాయాలు ఇచ్చేయటమో, ఈ విధంగా ముందుకు వెళ్ళటం. తర్వాత మన వాడే కదా బాధపడుతున్నాడు, మనకు సంబంధించిన వాడు కదా, దగ్గర వాడు కదా దుఃఖిస్తున్నాడు, వాడికి సహాయం చేయాలనేటువంటి భావాలను కూడా అది అయిన వాడైనప్పటికీ వీలైనంత వరకు మనం సర్దుకొని కొంచెం స్వార్థం చూపించి కొంచెం దూరంగా ఉంచటం ఈ సమయకాలం మీకు మంచిది. అలా లేని పక్షంలో మనం జాలి పడిపోయి మనం ఏదైతే సహాయం చేస్తామో తర్వాత వాడికి మనకి మధ్య పగలు, కొట్లాటలు, గొడవలు, ఆ రోజు నేను జాలి పడటమే తప్పయింది అనుకునేటువంటి పరిస్థితులకి రాటాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, కాస్త స్వార్థంతో కూడినటువంటి బుద్ధితత్వంతో ఉండటం ఈ సమయకాలం మీకు చాలా మంచిది. ఇకపోతే వ్యాపారంలోనూ ఉద్యోగస్తుల్లోనూ నూతనంగా బతుకు తెరువు చేయాలనుకునేవారు, కొన్ని ఇబ్బందులు సమస్యలు పడుతూ వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియనటువంటి వారికి ఈ సమయకాలం మీకు కొన్ని దారులు చూపిస్తాయి. మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి కావాల్సిన కొన్ని ప్రయత్నాలు, ప్రత్యామ్నాయాలు, దారులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగానూ కొంచెం బలహీనతంగా ఉంటారు, అంటే మనం ఏదైనా బలమైన సమస్య వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేని పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టద్దు, రూపాయి ఉంది కదా అని విచ్చలవిడి చేయొద్దు. ఏదైతే మీరు ఈ సమయకాలంలో ఆర్థికంగా బలహీనంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి
రూపాయిని పొదుపు చేసుకోవటం, అనవసరమైనటువంటి వాటి తిరుగుపోకుండా అవసరమైన వాటి తిరుగుకెళ్ళటం చాలా వరకు మంచిది. ఇక కుటుంబంలోనూ కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, గ్రామంలో పంచాయతీలు కానీ, లేదంటే వాళ్ళ వారి కాలనీలో పంచాయతీలు కానీ, ఇంట్లో ఉన్న పంచాయతీలు విడాకులను, సమస్యలను, లేదంటే అత్తామామల మధ్య కొన్ని గొడవలను, లేదంటే ఒక స్త్రీ పురుషుడు వేరేగా ఉండి వాళ్ళు కలపడానికి కొన్ని ప్రయత్నాలు చేసిన అవ్వకపోవటము, ఈ తరహా సంబంధించిన పంచాయతీలు కూడా కాస్త తగ్గుముఖం పట్టడం, తిరిగి కలుసుకోవటం జరుగుతాయి. కొన్ని విషయాలలో అయితే కేసులు, కోర్టులు, వాయిదాలు ఈ తరహా పంచాయతీలు మాత్రం కాస్త శ్రమను పెంచుతాయి, ఆశించినంత ఫలితాన్ని చేతికి అందనేవు. కొన్ని వాయిదాలు పడి మళ్ళా పోస్ట్ పోనే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో ఏదైనా శుభకార్యక్రమాలకు సంబంధించినవి, పిల్లలు వయసు అవుతున్నా పెళ్ళిళ్ళు కాని వ్యవహారాలు, లేదంటే తమల్ని తమను పెళ్లి చేసుకుంటాననుకున్న వ్యక్తి కానీ స్త్రీ కానీ నిర్ణీతమైనటువంటి మాట నిలకడలేక వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ, గృహాలు కొనుగోలు చేయాలనుకున్నవో, వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నాయో, ఇంట్లో ఏదైనా నలుగురిని పిలిచి ఫంక్షన్ చేసుకోవాల్సిన పని ఏదైతే ఉంటుందో, ఆయా పనుల్లో వీరికి అనుకున్నంత సౌఖ్యత, ఆలోచించినటువంటి సంతోషం, చేయాలనుకున్నది ఏ విధంగా అయితే మనసులో ఊహిస్తామో దానికి తీరా ఎదురుపడేసరికి ఆ స్థితిని చేయలేని పరిస్థితి రావచ్చు. అందులో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. కొన్ని ఇల్లు గృహాలు మారటము, లేదంటే సొంత ఇళ్ళలోకి వెళ్ళటము, లేదంటే కొన్ని అద్దెల నుంచి వాస్తుపరంగానూ వెళ్ళిన సమయం బాగోలేక ఒక దారి నుంచి ఒక దారిలో చేరుకోవటము, తర్వాత చదువుకునేటటువంటి స్టూడెంట్స్ యువత యువకుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, చదువుకు సంబంధించి మాత్రం కొంతవరకు సంతోషకరంగానే ఉంటుంది. వారి యొక్క ఎడ్యుకేషన్ పరంగా, వారి యొక్క పిల్లల ఆరోగ్యపరంగా మాత్రం సంతోషంగా ఉంటుందని రాశి కలిగిన వారికి సమయపరంగా తెలియపరచవచ్చు. కాబట్టి ముఖ్యంగా వీరికి ఏదైతే ఈ రాశి కలిగినటువంటి వారికి ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో, కాస్త ఎక్కువగా ఒత్తిడిని పెట్టడము, ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నప్పటికీ ఆరోగ్యపరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని మెడిసిన్లు వాడే పరిస్థితులు రావటం, లోలోగిలు అంటే లోన్లోనే ఆరోగ్యానికి సంబంధించినవి బయటపడే అవకాశాలు జరగటం, అవి కాస్త హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు కూడా వెళ్ళే పరిస్థితులు కూడా జరగటం జరగవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి కలిగిన వారికి 3వ తారీఖు పౌర్ణమి రోజునాడు మాత్రం కొన్ని దాన ధర్మాలు చేయటము, లేదంటే ఎవరినైనా ఒక 5 గురిని కానీ 7 గురిని కానీ తమకు సంబంధించిన మొత్తం ఇంటికి పిలిపించుకొని వారికి అన్నదానము చేయటము, అదేవిధంగా లేదంటే దేవాలయాలు దైవ దర్శనాలు చేయటం ఈ సమయకాలంలో చాలా ముఖ్యంగా తెలియపరచవచ్చు. ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలతో మీరు సతమతం అవుతూ వాటిని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు కన్సిడర్ చేసి వాటికి సలహాలు, అలాగే సమస్యలతో పరిష్కారాలు కూడా తెలుసుకోవచ్చు. సర్వే జన సుఖనుభవంతో.